హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ వీడియోలో యాజకులు అంటే ఎవరు, వాళ్ళు చేసే పన్నేంటి అనేవి క్లియర్గా అండ్ క్లారిటీగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా వీడియోలు అయితే అన్నీ చూసేయండి అనమాట. బైబుల్లో క్లారిటీ అండ్ డెప్త్ కంటెంట్ అనేది వివరిస్తున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, తెలుస్తుంది. ఆల్రెడీ నేను దేవుని నిబంధన మందసం గురించి వీడియో అయితే చేశాను, చూడకపోతే చూసేయండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక లేట్ చేయకుండా యాజకులు అంటే ఎవరు, వాళ్ళు చేసే పనేంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం. యాజకులు అనే వాళ్ళు పాత నిబంధన కాలంలో ఇస్రాయేలీల ప్రజలు పాపం చేస్తే పాప పరిహార్ద బలిగా బలిపీఠం మీద కోడలను దూడలను గొర్రెపిల్లలను వారి పాపాలను ఒప్పుకొని పాపం చేస్తే పాపం ఒప్పుకొని ఒక కోడె దూడను కానీ గొర్రెపిల్లను కానీ పాప పరిహార్ద బలులుగా బలిపీఠం మీద అర్పించేవారు. వారి పాపాలను ఒప్పుకుంటే యాజకుడు అనేవాడు దేవుణ్ణి వేడుకుంటాడనమాట. అంటే ఇంకా ఒక మనిషి చేసిన పాపానికి దూడ అయినా లేదా గొర్రెపిల్లనైనా పాప పరిహార్ద బలిగా అంటే క్షమించాడో లేదో అని యాజకుడు దేవుని దగ్గర అడిగేవాడనమాట. ఇక్కడ దేవుడు లేవీ వంశస్థులను యాజకులుగా నియమించాడు. దేవుడు మోషేకి యాజకుల గురించి, మందసం ఇంకా ప్రత్యక్షపు గుడారం గురించి దేవుడు చెప్పాడు. యాజకులుగా అహరోనుని ఇంకా అతని కుమారులను అతని వంశం అంటే యాజకులుగా లేవీయులని ఎన్నుకున్నాడు, నియమించాడు. ప్రత్యక్షపు గుడారం అంటే దేవుడు ప్రజలతో నివసించడానికి ఈ ప్రత్యక్షపు గుడారం అనేది ఉందన్నమాట. అక్కడ దేవుడి మందసం అనేది అతి పరిశుద్ధ స్థలంలో ఉండేదన్నమాట. అక్కడికి ప్రధాన యాజకుడు ఒక్కడే అక్కడికి వెళ్ళేవాడనమాట, దేవునితో ముఖాముఖిగా మాట్లాడడానికి. ఒకవేళ యాజకుడు పాపం చేసి పాపం ఒప్పుకోకుండా వెళ్ళిపోతే యాజకుడు అక్కడే చనిపోయాడనమాట. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు మోషేకి చెప్తున్నాడు యాజకులను ఎలా ప్రతిష్ఠించాలి ఏంటి అనేది. ఈ యాజకులకు ప్రత్యేక వస్త్రాలు అనేవి, యాజకులు డ్రెస్ కోడ్ ఇంకా సపరేట్గా డిజైన్ చేయాలి అని చెప్పాడు. ఆ డ్రెస్ ఎలా ఉండాలి అంటే యాజకులు వేసుకునే వస్త్రాలు ఏఫోదు నిలువు టంగి, విచిత్రమైన చొక్కా, పాగ, దట్టి, భుజాల మీద రెండు రత్నాలు. ఇంకా ఆ డ్రెస్ మీద డిజైనింగ్ అనేది బ్లూ కలర్ దారంతో డిజైన్ ఉండాలి. అతని రొమ్ము మీద న్యాయ విధాన పథకంలో ఇస్రాయేలీల 12 గోత్రాల వారి పేర్లు ఉండాలని చెప్తున్నాడు. ఇక్కడ మీకు ఇంకొక విషయం క్లారిటీ, ఇక్కడ యాజకుడు అంటే ఎవరు పడితే వాళ్ళు కాలేరు, వాళ్ళు దేవునికి ప్రతిష్ఠించబడిన వాళ్ళు, లేవీయులకు మాత్రమే ఈ ఛాన్స్ అనేది ఉంది. ఇంకా యాజకులుగా మారాలంటే ప్రతిష్ఠించబడాలి. ఇక్కడ దేవుని సేవకు మాత్రమే నియమించినట్టు యాజకులు అంటే. పాత నిబంధన కాలంలో దేవుడు ప్రజలతో నివసించడానికి ఏర్పాటు చేసిన స్థలమే ఈ ప్రత్యక్షపు గుడారం. ఈ ప్రత్యక్షపు గుడారం యొక్క ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు గురించి వివరిస్తుంది. అదే ఎలా అని అనుకుంటున్నారా, ఆలోచిస్తున్నారా? ఇస్రాయేలీలు పాత నిబంధన కాలంలో వాళ్ళు పాపం చేస్తే ప్రాయశ్చిత్తంగా మేక లేదా దూడను ప్రాయశ్చిత్తంగా దహన బలిగా అర్పించేవారు. పాపాలు ఒప్పుకొని దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు అనమాట, పరిశుద్ధపరచబడి. కొత్త నిబంధన ప్రకారం దేవుడు ప్రజలతో నివసించడానికి యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా మన పాపాల కోసం ఆయన ప్రాణం అనేది మన కోసం అర్పించాడు క్రయధనంగా. అలా మనిషి తన పాపాలను ఒప్పుకొని దేవుని రక్తంలో శుద్ధీకరించబడి పరిశుద్ధంగా జీవించడానికి ఎంట్రన్స్ అన్నమాట. ఇది పరిశుద్ధ జీవితంలో ఎంటర్ అవ్వడానికి ఇదే ఒక ఛాన్స్ అన్నమాట, దేవుని రక్తంలో శుద్ధీకరించబడి కడగబడటం. అలా యేసుక్రీస్తు క్రయధనంగా ప్రజల పాపాలను విమోచించాడనమాట. కొత్త నిబంధన ప్రకారం యాజకులు అనేవి అవసరం లేదు. మోషే కాలంలో, పాత నిబంధన కాలంలో మీడియేటర్ అంటే దేవునికి మనుషులకి మధ్య యాజకుడు అనేవాడు ఉండేవాడు అనమాట. కాకపోతే కొత్త నిబంధన కాలంలో దేవుడే డైరెక్ట్గా మనతో మాట్లాడుతున్నాడు కదా, ఇప్పుడు యాజకులతో అవసరం అయితే ఏం లేదు. కొత్త నిబంధన కాలం ప్రకారం దేవుడు మోషేకి క్లియర్గా చెప్తున్నాడు ధర్మశాస్త్రం గురించి, అంతే పాప పరిహార్దంగా బలులు అనేవి ఎలా అర్పించాలి అనేవి చెప్తున్నాడు. ఇంకా యాజకులను ఎలా ప్రతిష్ఠించాలి అనేది కూడా చెప్తున్నాడు. యాజకులను ఎలా ప్రతిష్ఠించాలి అంటే ఒక కోడె దూడను ఇంకా కళంకము లేని రెండు పొట్టేళ్లను, అంటే రోగాలు వచ్చిన అంగవైకల్యం కలిగినవి కావు, మంచిగా ఆరోగ్యం ఉన్నవి మంచి రెండు పొట్టేళ్లను ఇంకా పొంగని రొట్టెను, నూనెతో కలిపిన భక్ష్యములను, పొంగనివై నూనెతో పూసిన పలచని అప్పడములు గోధుమ పిండితో చేయాలి, ఇంకా వాటిని గంపలో పెట్టి తీసుకొని రావాలి. అంతేకాకుండా
అహరోను అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం ద్వారం దగ్గర స్నానం చేయించాలి. అటు తర్వాత యాజకుల వస్త్రం అనేది ధరింపజేసి, అంటే ఏఫోదు నిలువటంగిని వేసి తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం అనేది ఉంచి అహరోనిని అభిషేక తైలం తీసుకొని ఈ మోషే అభిషేకించాలి అని చెప్తున్నాడు. ఎలా అంటే అభిషేక తైలం అనేది అతని తల మీద ప్రోక్షించాలి. అంతే అహరోను కుమారులకి కూడా దట్టి కట్టి వారికి చొక్కాలు ధరింపజేసి లేదా తొడిగించి కుల్లాయిలను వేయించి నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వం వారిదవుతుంది అని దేవుడు మోషేకి చెప్తున్నాడు. ఇంకా ప్రత్యక్షపు గుడారం ఎదుట ఆ కోడెను తెప్పించి ఆ కోడ మీద అహరోనును ఇంకా అతని కుమారులు ఆ కోడ తల మీద చేతులుంచి వధించాలి. ఆ కోడ రక్తం అనేది బలిపీఠం కొమ్ముల మీద వేలితో రాయాలి. ఇంకా రక్తమంతా బలిపీఠం అడుగున పోయాలి, ఎందుకంటే అది పాప పరిహార్థమైన బలి. పాప పరిహార్థమైన బలి అంటే కోడ మాంసాన్ని అగ్నిలో కాల్చాలి. ఇక రెండు పొట్టేళ్లు, ఒకదాన్ని తెచ్చి ఆ పొట్టేళ్లు తల మీద వారి చేతులుంచి వధించాలి. దాని రక్తం బలిపీఠం మీద ప్రోక్షించాలి. ఇంకా ఆ పొట్టేలు బాడీ అంతా బలిపీఠం మీద కాల్చాలి. అది యెహోవాకు దహన బలి. ముందు పాప పరిహార్ద బలి, తర్వాత యెహోవాకు దహన బలి. ఇంకా రెండవ పొట్టేలును తెచ్చి దాని తల మీద చేతులుంచి వధించాలి. ఆ పొట్టేలు రక్తం అనేది అహరోను అతని కుమారులు కుడిచెవి అంటే రైట్ ఇయర్, కుడిచెవి అంటే రైట్ ఇయర్ చివరిన కుడికాలి బటన్ వేలు మీద రాయాలి. ఇంకా ఆ బలిపీఠం చుట్టూ రక్తం ప్రోక్షించాలి. ఆ కోడ రక్తం ఇంకా అభిషేక తైలం అనేది అహరోను అహరోను కుమారుల వస్త్రాల మీద ప్రోక్షించాలి. అప్పుడు వారు ఇంకా వారి వస్త్రాలు ప్రతిష్ఠితమవుతాయి అని అర్థం. అతి పరిశుద్ధ స్థలంలో యాజకుడిగా సేవ చేయాలి అంటే యాజకుడి వస్త్రం అనేది 7 రోజులు ధరించాలి. ఇంకా అహరోను అహరోను కుమారులను 7 రోజులు ప్రతిష్ఠించాలి. స్టార్టింగ్లో ప్రతిష్ఠితమైన పొట్టేల మాంసాన్ని పరిశుద్ధ స్థలంలో వండితే అహరోను అహరోను కుమారులు ప్రత్యక్షపు గుడారం ద్వారం దగ్గర ఆ పొట్టేల మాంసాన్ని గంపలో రొట్టెలను తినాలి. పరిశుద్ధమైనవి అన్యుడు తినకూడదు. ప్రతిష్ఠమైన మాంసం ఉదయం వరకు మిగల్చకూడదు. ఒకవేళ మిగిల్చితే అగ్నిలో గాల్చాలి. యాజకుడు అనేవాడు ప్రతిరోజు పాప పరిహార్ద బలి అంటే పాపానికి ప్రాయశ్చిత్తంగా ఒక కోడను బలి అర్పించాలి. ఇంకా బలిపీఠం మీద ఉదయం 1 ఏడాది గొర్రెపిల్లను సాయంత్రం 1 ఏడాది గొర్రెపిల్లను అర్పించాలి. అతి పరిశుద్ధ స్థలంలో నిత్యం దీప ధూప నైవేద్యాలు అనేవి అర్పించాలి. నిత్యం ధూపం అనేది వేస్తూ ఉండాలన్నమాట దేవునికి. ప్రత్యక్షపు గుడారం అతి పరిశుద్ధ స్థలంలో నిత్యం ధూపం అనేది వేస్తూ ఉండాలి. ఇంకా యాజకుడు సంవత్సరానికి 1 సారి మాత్రమే దేవుని సన్నిధికి వచ్చేవాడు. అది కూడా యాజకుడు ప్రధాన యాజకుడు తన పాపాలు ఏదైనా పాపం చేస్తే ఆ పాపం నిమిత్తం ఒప్పుకొని ప్రాయశ్చిత్తంగా పాప పరిహార్ద బలి అనేది అర్పించి బలిపీఠం మీద రక్తం అనేది ప్రోక్షించి దేవుని సన్నిధికి వెళ్ళాలి. అంతేగాని పాపాలు ఒప్పుకోకుండా యాజకుడు వెళ్ళాడంటే అతి పరిశుద్ధ స్థలంలోనే చనిపోతాడు. యెహోవా మోషేకు చెప్తున్నాడు ప్రతి ఒక్కరూ లెక్క ప్రకారం దేవునికి అర్పణలు అర్పించాలి. ఇంకా ఈ కట్టడలు అనేవి ఆచరించాలి. అలా చేస్తే ఏ తెగులు పుట్టదు. 20 సంవత్సరాల వారి దగ్గర నుండి అంటే 20 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ దగ్గర నుండి అర్పణలు అనేవి అర్పించాలి. ప్రత్యక్షపు గుడారం దగ్గర ఇత్తడితో గంగాళం చేయించాలి. ఎందుకంటే యాజకులు చేతులు కాళ్ళు కడుక్కొని అంటే పాప పరిహార్ద బలి ఇచ్చిన తర్వాత ఈ చేతులు కాళ్ళు కడుక్కొని గుడారంలోకి ఎంటర్ అవుతారు. ప్రత్యక్షపు గుడారంలోకి ఎలా పడితే అలా ఎంటర్ అవ్వకూడదు. చేతులు కాళ్ళు కడుక్కొని యాజకులు అనే వాళ్ళు యాజకులైనా ప్రజలైనా ఎంటర్ అవ్వాలి. ఇక్కడ ప్రత్యక్షపు గుడారంలో ఉండే అన్ని వస్తువులు అభిషేకించాలని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు అవి పరిశుద్ధపరచబడతాయి, ఇంకా అవి ప్రతిష్ఠమవుతాయి అని చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు 6 రోజులు పనిచేయమని 7వ రోజు విశ్రాంతి దినమని అంటే పరిశుద్ధ దినంగా, ఎలా అంటే యెహోవా 6 రోజుల్లో సృష్టిని క్రియేట్ చేశాడు, 7వ రోజు రెస్ట్ తీసుకున్నాడు అంటే విశ్రాంతి తీసుకున్నాడు. సో అలా మనకి విశ్రాంతి దినంగా 7వ రోజు ఆదివారంగా విశ్రాంతి దినం 7వ రోజుగా నియమించారు అంటే ఆదివారంగా మారిందనమాట. ఈ పాత నిబంధన కాలంలో దశమ భాగాలు లేదా అర్పణలు అనేవి దేవుడు ప్రేరేపించిన కొలది
అర్పణలు అర్పించేవాళ్ళు. ఇక్కడ మీకు క్లారిటీ, సేవ చేసే యాజకులకి, ప్రధాన యాజకులకి సేవ చేసే వస్త్రాలు, సేవా వస్త్రములు అనేవి ఉంటాయి. పాత నిబంధన కాలంలో మోషే చనిపోయిన తర్వాత యెహోషువా ముందుకు నడిపిస్తాడు. ఇశ్రాయేలీలు ప్రయాణమైపోయేవారు అప్పుడు, అందుకు దేవుడు వస్తువులన్నిటినీ మోతకర్రలతో చేయించాడు. ఈ మందసం కానీ బలిపీఠం కానీ అన్నిటి పక్కన మోతకర్రలు అనేవి ఉంటాయి. ఎందుకంటే కనాను దేశానికి వెళ్లే ముందు ప్రయాణం చేసేవాళ్ళు అనమాట. ఒక వారం రోజులు ఇక్కడ ఉంటే ఒక వారం రోజులు ఇంకా ముందుకు వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఒక దగ్గర ఉంటే ఒక దగ్గర ప్రత్యక్షపు గుడారం వేసేవాళ్ళు. వాళ్ళు ఎన్ని రోజులు ఆ ప్లేస్లో ఉంటే అక్కడ ఒక ప్రత్యక్షపు గుడారం అనేది వేసేవాళ్ళు. లేవి వంశస్థులైన యాజకులు మాత్రమే ఆ మోతకర్రలు మొయ్యాలి. మందసమైనా బలిపీఠమైనా ఏదైనా, బలిపీఠం మందసం లాంటివి లేవీయులైన యాజకులు మాత్రమే మొయ్యాలి. ఇంకా ప్రత్యక్షపు గుడారానికి దూరంగా ఇస్రాయేలీల ఇల్లులు అంటే గుడారాలు వేసుకొని ఉండేవాళ్ళు. ఇక్కడ ప్రత్యక్షపు గుడారం గురించి క్లారిటీ ఇస్తాను చూడండి. ఇక్కడ దేవుని ఆజ్ఞలను, కట్టడలను క్లియర్గా చెప్పాడు. పంచకాండాల్లో ఉంటాయి, క్లియర్గా చదవడానికి ట్రై చేయండి. ఎందుకని ఈ ప్రత్యక్షపు గుడారం ఉంది అంటే ఇస్రాయేలీల ప్రజల హృదయం అంతా పాపంతో నిండింది. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవుడు మనుషులతో నివసించాలని అనుకున్నాడు, కానీ ప్రజల మనసంతా పాపంతో నిండిపోయింది. వారి పాపాలకు బలి అర్పించి దేవుని సన్నిధికి, దేవుని దగ్గరికి రావాలి కాబట్టి ప్రత్యక్షపు గుడారం అనేది ఏర్పాటు చేశాడు. దేవుని సన్నిధిలోకి వాళ్ళ పాపాలు ఒప్పుకొని పరిశుద్ధపరచబడి వచ్చేవాళ్ళు. కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు మానవుడిగా వచ్చి మన పాపాల కోసం ఆయన శరీరాన్ని క్రయధనంగా అర్పించాడు. అలా మనం పరిశుద్ధపరచబడి దేవుని సన్నిధికి అయితే వెళ్తున్నాం. దేవుని సన్నిధి అంటే దేవుని మందిరం ఆవరణం అని అర్థం. యేసుక్రీస్తు పాపం నుండి తన రక్తం ద్వారా విమోచించాడు క్రయధనంగా. ఎప్పుడంటే మనుషుల పాపాలు ఒప్పుకొని దేవుని పరిశుద్ధ రక్తంలో కడగబడినప్పుడు. అందుకే దేవుని వాక్యం ఇలా ఉంటుంది, హృదయమే దేవుని ఆలయం, హృదయమే నీ ఆలయం క్రీస్తు అని అంటారు. ఇక వీడియోలోకి వస్తే, ప్రత్యక్షపు గుడారం ఆవరణంలో బలిపీఠం అనేది ఉంటుంది. ఒక మనిషి పాపం చేశాడంటే ఏమర్పించాలి అంటే కుంటివి గుడ్డివి కాదండి, మంచివి, ఆరోగ్యంగా ఉన్న దూడను గొర్రెపిల్లను ప్రాయశ్చిత్తంగా అర్పించాలి. అంటే చేసిన పాపాలను లెక్క పెట్టి పాపాలకి ప్రాయశ్చిత్తంగా అర్పించేవాళ్ళు. లేవీయులు యాజకులు వారి పాపాలను ఒప్పింపజేసిన తర్వాత మనుషులు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా గొర్రె అనేది బలి అయ్యేది. ఈ బలి, దహన బలి అనేది బలిపీఠం మీద కంప్లీట్ అయి దాని రక్తం అనేది కొంచెం, ఆ రక్తం అనేది పాపానికి ప్రాయశ్చిత్తం అర్పించడానికి వచ్చిన వ్యక్తులు లేదా కుటుంబాల మీద ప్రోక్షిస్తారు. వారు చేసిన అపరాధాలకు ప్రాయశ్చిత్తంగా ఈ దహన బలి అనేది అర్పించారు. ముందుగా బలిపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత ఈ యాజకులు అనేవాళ్ళు చేతులు కాళ్ళు కడుక్కున్న తర్వాత ప్రత్యక్షపు గుడారంలోకి ఎంటర్ అయ్యేవాళ్ళు. ముందు బలిపీఠం దగ్గర ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత, పాపాలు ఒప్పుకొని ప్రాయశ్చిత్తంగా బలి అర్పించిన తర్వాత యాజకుడు ప్రత్యక్షపు గుడారంలోకి ఎంటర్ అవ్వడానికి, ఇంకా ఆ వ్యక్తులు ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలోకి దేవుని ప్రధాన యాజకుడు, యాజకుడికి ఏర్పాటు చేసిన వస్త్రాలు కరెక్ట్గా వేసుకొని, ఏఫోదు, నిలువు టంగి ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కరెక్ట్గా వేసుకొని వెళ్ళకపోతే చనిపోతాడు. ఎందుకంటే దేవుని కట్టడ ఆచరించాలని చెప్తున్నాడు కదా. ఇంకా ఈ ప్రధాన యాజకులైనా ఏదైనా పాపం చేస్తే కోడె దూడను బలిగా అర్పించాలి. పాపాలు ఒప్పుకొని పరిశుద్ధపరచబడి దేవుని సన్నిధిలోకి రావాలి. అంతేగాని యాజకులు ఎలా పడితే అలా రాకూడదు. ఇదండి యాజకుల గురించి వీడియో. పాత నిబంధన కాలంలో యాజకులతోనూ, ప్రవక్తలతోనూ, దైవ సేవకులతోనూ దేవుడు మాట్లాడేవాడు. ఇలా ఎన్నో అంశాలతో దేవుడు మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు దేవుని రక్తంలో శుద్ధీకరించబడిన ప్రతి ఒక్కరికి దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. మరి మనకి మరింత దగ్గరగా ఉన్నాడు. ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడే అవకాశం ఉంది. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.